మీ అన్న బ్యాగ్ తీసుకురా. ఈ బండి తట్టుకుంటా, బండి తీసాక పక్కన పెట్టు. ఇట్లా ఫోల్డ్ చేయండి, చిన్న పిల్లలు ఏంటి, ఇట్లా ఫోల్డ్ చేద్దాం, ఇట్లా ఫోల్డ్ చేద్దాం, చెయ్యి తల్వార్లు చూసావా? నేను తీసుకుపోంగా రాంగ చేయంగ కొంచెం దెబ్బ తాకనే. అలా తీసుకురా. చిల మా వాళ్ళు దొంగ నోట్ల ఉంటాను పట్టుకున్నారు కదా, తీసుకొని ఒక ఫోటో తీయించి పంపించేసేయండి, వాళ్ళని ఊపిరాడదు అది. శ్రీనివాస్ ఎంత్రం
నిలబడితే కనపడతారు. మీరు సైడ్కి రండి, కనపడరు. మీరు సైడ్కి రండి. వాళ్ళు వెనకాల ఎందుకు నిలబడతారా? ఇక్కడ చూస్తాను. ఇప్పుడు ఒక అఫెండర్ పక్కన యూనిఫామ్ ఆయన ఉంటుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం, తర్వాత ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అతను సాంకేతిక నిపుణుడు, తర్వాత దొంగ నోట్ల తయారీలో కావాల్సినటువంటి ఈ ప్రింట్ చేయడంలో అతను ముఖ్య పార్ట్. అదేవిధంగా మతీన్ ఖాన్, తండ్రి పేరు గులాం గౌస్ ఖాన్, 35 సంవత్సరాలు, ఇతను మదీనా కాలనీ బైన్సా టౌన్. ఇతను కూడా దొంగ నోట్ల తయారీ మరియు సాంకేతిక నిపుణుడు. వీళ్లకు టెక్నాలజీలో మంచి ప్రవేశం ఉంది కంప్యూటర్ మీద. అయితే వీళ్ళు, తర్వాత అబ్దుల్ మొయిజ్, తండ్రి పేరు బషీర్, 30 సంవత్సరాలు, ఇతను తయారీ పరికరాలను ఇంటిలో దొంగతనంగా నిల్వ చేసినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళు ఫైనాన్స్ జమ చేసుకొని, వస్తువులు సమకూర్చుకొని, వీళ్ళకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నోట్లను తయారు చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తేదీ అయితే వాళ్ళని రాత్రి తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఆ తవేరా వెహికల్, 2 మోటార్ సైకిల్స్, ఈ దొంగ నోట్లు తయారు కావాల్సినటువంటి సామాన్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మొత్తం ఇప్పుడు మన దగ్గర వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసినటువంటి దొంగ నోట్లు 300 రూపాయల దొంగ నోట్లు 335,000. తర్వాత అంటే అరెస్ట్ చేసిన సమయంలో డెల్ ల్యాప్టాప్ చెప్పాను, టీవీఎస్ కీబోర్డు, లామినేషన్ మెషిన్, క్యానన్ కలర్ ప్రింటర్, క్యానన్ ప్రింటర్, డిటిపి ప్రింటర్ స్క్రీన్ 3, స్ప్రే పెయింట్స్ 30, టిన్నర్ 1, గ్రీన్ కోటింగ్ పెయింట్ 1, గ్లాస్ 1 స్టాండ్తో కలిపి, ఇట్లా వీళ్ళకి కావాల్సినటువంటి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళ దగ్గర దొరికినాయి. ఇదే కాకుండా ఎవరన్నా వస్తే దాడి చేయడానికి కూడా వీళ్ళు కత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే తక్కువ మంది కాక పోలీస్ వాళ్ళు ఆర్ట్ చేయడానికి చేస్తే భయపెట్టి పారిపోవడానికి చేయడానికి. ఇక వీళ్ళ విచారణలో తేలింది ఏమంటే, వీళ్ళు దీపావళి సమయంలో అక్కడక్కడ కార్డ్స్ ఆడతారు, తర్వాత చలామణి చేయడానికి సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి కార్యక్రమాన్ని చేసినారు. ఈ కేసులో మనకు బాగా పనిచేసినటువంటి ఎస్ఐ సిఐస్ రూరల్ సిఐ శ్రీనివాసు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారు, దేవన్పల్లి ఎస్ఐ ప్రసాద్ గారు,